పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చాలు కలిసి ఉంటాయి నాలుగు ఐదు వచ్చాలు ఒకేసారి మనము చదువుకున్నాం అయినను దేవుడు కరుణా సంపన్నుడు మనము మన ప్రాధముల చేత చచ్చిన వారమై ఎండినప్పుడు సహితము మనలా చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అర్థం చేసుకోలే తండ్రి ప్రియంగల్ దేవ మీరు ఇచ్చిన ప్రతి కృప కొరకై మీకు వందనాలు మరి నీ యొక్క మంచితనం ఎన్నెన్ని విధములుగా ఉన్న తండ్రి మీకు వందనాలువ మరి చేరి వచ్చిన బిడల కొరకై వందనాలు మరి రావాల్సిన వారిని ఇంకా మార్గంలో ఉన్న వారితో పెట్టి తీసుకురండి పైనుండి మీ యొక్క అస్తమును మాకు అనుగ్రహించమని వేడిచం కీర్తన పద్దెనిమిది పదహారులో ఉన్నత స్థలముల నుండి ఆయన చెయ్యి చాచి నన్ను పట్టుకుని వాగ్దానం కోరుకుంటూ ఏసుప్రభు నామమున నన్ను వశపరుచుకొనమని జాన్ నాలుగో అధ్యాయం మూడో అధ్యాయంలో మరి తను పంపి తాను పంపిన వారికి కులతలేని ఆత్మనిస్తానన్నా దేవ వాగ్దానం నెరవేర్చి మహిం పొందమని యేసుప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది అందరం పలుకుదామండి దేవుడు కరుణా సంపన్నుడు దేవుడు ఎవరంట కరుణ సంపన్నుడు ఆయన సంపద ఏమిటంటే కరుణ ఏమిటంట ఆయన సంపద ఏమిటంట కరుణ లోకంలో మామూలుగా సంపద అంటే ఏమంటాం మనము వేటితో పో పోలిస్తాము భూములు బంగారము డాలర్స్ కరెన్సీ లేకుంటే విలువైన వస్తువులు చదువులు డిగ్రీలు ఇవన్నిటిని మనము వాటిని డబ్బుతో వాటిని మనము మన సంపదతో పోలిస్తాం మన మనుషులు వాటిని బట్టి మనం ధైర్యంగా ఉంటాం నాకేం లే నాకు ఒక నాలుగు ఇల్లు ఉన్నాయి ఒక ఇల్లు ఉందిలే ఒక ఇల్లు ఉన్నా చాలు మనకు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉందిలే నాకేం పర్లేదు గవర్నమెంట్ జాబు నాకు ఉందిలే ఇంకేమంటాం నాకేం రిటైర్డ్ అయితే పెన్షను వస్తుందిలే నాకేముంది రిటైర్డ్ అయితే పిఎఫ్ ఐఎఫ్ఓ వస్తుంది ఇవి మనం అనుకుంటాం నాకేమిలో లేదు మా నాన్న సంపాదించి పెట్టినాడు మనం వీటిని బట్టి హ్యాపీగా ఉంటాం వీటిని బట్టి మనం మంచిగా నిద్రపోతాం ఏం లేదనుకో నాకేం లేదా ఏం లేదనుకుంటాం అయితే మన సంపదలు ఇవి ఇంకొందరికి సంపద ఏంటంటే పిల్లలు ఏమిటమి ఆస్తి అంటే ఒకరి నేను అడిగాను ఏం ఏం సంపాదించినామని అంటే నా పిల్లలు సంపాదించాను నాకు పిల్లలు దండిగా మంది అన్నాడు ఒక్కొక్కరు మనం మన ఆస్తి ఏమని చెప్పుకుంటాము మన పిల్లల ఆస్తి అంటాం లోకంలో ఇవి మన ఆస్తులు అయితే బైబిల్ ఏమంటుందంటే దేవునికి ఉన్న ఆస్తి ఏంటంటే కరుణ ఆయన ఆస్తి అంట ఆయన ఆస్తిని దేంతో మెజర్మెంట్ చేస్తున్నాడంటే కరుణ సంపన్నుడు ఏమంట కరుణ సంపన్నుడు తర్వాత దీని మళ్ళీ ధ్యానిద్దాము తర్వాత ఇంకో విషయానికి వెళ్ళిపోదాం వెళ్దామా చదవండి గ్రంథం ముప్పై నాలుగు బుక్ ఆఫ్ జో థర్టీ ఫోర్ ముప్పై నాలుగు పదిహేడు వచ్చాడు సెవెంటీన్ అందరు చెప్పండి న్యాయ సంపన్నుడు మొదట ఏం సంపన్నుడు కరుణ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మొదట ఏం సంపన్నుడు కరుణ సంపన్నుడు మళ్ళా చెప్తా దాని గురించి రెండవది ఏం సంపన్నుడు అంట న్యాయ సంపన్నుడు ఆయన సంపద ఏమిటంటే రెండవదిగా న్యాయమే ఆయన యొక్క సంపద ఎంత బాగున్నాయి ఈ మాటలు కరుణా సంపన్నుడు న్యాయ సంపన్నుడు రెండు మూడవ సంపద తీయండి గ్రంథం పదహారు యశ్యా పదహారు గ్రంథము పదహారు యశగ్రంథము పదహారు ఈశారా వచనం వెరీ గుడ్ అందరూ పలకండి సత్య సంపన్నుడు మూడవ సంపద ఏమిటంట సత్య సంపన్నుడు ఇప్పుడు ఈరోజు మనం మూడు సంపదలు ధ్యానిద్దాం ఒక సంపద ఏమిటి మీ ఆరాధనలో ఈ మూడు మాటలు రావాలా దేవుడు సంతోషపడతాడు రెగ్యులర్గా రొటీన్ వర్షిప్లో ఉండదు ఎప్పుడు చూసిన చేసిన మాటలే ఆ మాటలే పట్టుకోదు దవ్వలవు రత్నండు ఇవి ఇవే పట్టుకోవద్దు ఈరోజు కొత్తగా దేవుడిని ఆరాధించాలి బైబిల్ ఏమంటుందంటే యహో వాకు కొత్త కీర్తన పాడు కొత్త ఆరాధన ఆ ద్రాక్ష రసము క్రొత్త ద్రాక్ష రసం ఆ మన్నా క్రొత్త మన అది చూద్దాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు మూడు సంపదలు ఆ మూడు సంపదలు ఈరోజు ఒక మానవుని పక్షంగా ఒక పాపి పక్షంగా ఒక నీ పక్షంగా కేవలం నీ కొరకే ఈ మూడు సంపదలు ఉన్నాయండి మొదటి సంపద ఏంటంటే ఆయన దగ్గర కరుణా సంపద ఉంది కరుణా సంపన్నుడు రెండవదిగా న్యాయ సంపన్నుడు మూడవదిగా సత్య సం మూడే నాలుగవది నేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం బుక్ ఆఫ్ నెహిమ్య తొమ్మిది నేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఎజ్రా తర్వాత ఉంటుంది తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం తన కృపా సంపద ఇరవై ఏడవ వచ్చినంలో అందరూ ఇరవై ట్వంటీ సెవెన్ ట్వ తొమ్మిది ఇరవై ఇరవై ఏడు ఏం సంపద అంట తెలుగులో సంపత్తి అని ఉంది తరజుమాలో సంపద అని ఉంది తన కృప సం మాలు చాలామంది పేరు పెట్టు ఏం పేరు అబ్బాయి అని పేరు సంపత్ కుమార్ పెట్టుకోరండి లేరాండి సంపత్ కుమార్ లేరా చాలామంది ఉంటారు చాలామంది చాలా మందిని చూశారు సంపత్ కుమార్ సంపత్ సంపద సంపత్ అంటే ఏందండి చెప్పండి సంపద సంపదను షార్ట్లో సంపత్ అయితే ఇక్కడ సంపత్తి అంటే కృపా సంపద లేక కృపా సంపన్న సంపన్నుడు కృపా సంపన్నుడు నాలుగు చెప్పండి కృపా సంప నాలుగు సంపన్నులు ఆయన ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఈ పదాలు ఇట్లా వచ్చాయి ఇంకా వేరే చోట ఈ పదాలు కనిపించవు ఈ నాలుగే చాలు ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ నాలుగు సంపదలను ధ్యానించుకొని ఆయన ఆరాధిద్దాం మొట్టమొదటిగా ఆయన సంపద ఏంటంటే కరుణా సంపన్నుడు ఏం సంపన్నుడు కరుణ ఎంత కరుణ అంటే ఆయన దగ్గర ఎంత సంపద ఉందో ఎంత సంపద ఉందంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది కూడా ఒకేసారి క్షమాపణ అడిగితే ఎనిమిది కోట్ల ఎనిమిది వందల కోట్ల మందికి ఈ క్షణమే రక్షణ ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎంతమంది అడిగినా కూడా అయితే దాన్ని వివరించడానికి ఎఫ్ఎస్సి పౌల్ గారు ఒక వివరణ ఇచ్చాడు ఏమిటా సంపద అంటే ఆయన కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు తన మహాప్రేమ చేత మన క్రిస్తో కూడా బ్రతికించను ఏమిటా కరుణా సంపద ఎందుకంటే దాని వివరణ ఇచ్చాడు కరుణా సంపన్నుడయ్యుండి ఏమిట ఏమిటా సంపద అంటే మనం ఎలాంటి వారం అంటే చచ్చిన వారం అంటే ఏమిట చచ్చిన వారం చచ్చిన ఏమిటి చచ్చిన వారం అంటే ఎప్పుడు చచ్చిపోయినాము ఏమిటి చచ్చిన వారిని బ్రతికించాడంట మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు ఏమిటి చనిపోయిన స్థితి చని ఆయన సంపద ఏమిటంటే అది అలా ఉంచుకోండి ఆయన సంపదని అలా ఉంచుకొని దాన్ని వివరణ ఇస్తున్నాడు ఏమిటంటే చచ్చిపోయిన వారిని బ్రతికించిన తన మహాప్రేమ ఏమిటి ఏమిటి చనిపోవడం అంటే మనం బైబిల్లో ఒక మాట ఉంది ఏంటి ఆదాముతో చెప్పాడు దేవుడు ఆదామా నువ్వు పండు తిని తినమని నిశ్చయముగా చచ్చదు నేను అంటాను ఆదాము పండు తిన్నాక శుభ్రంగా నైన్ థర్టీ ఇయర్స్ బతికాడు ఎన్నేళ్ళు పండు తిన్నాక ఎన్ని రోజులు బతికాడు అండి తిన్నాక కూడా తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బతికాడు అంటే ఆ మాట చనిపోతామని చెప్పింది అబద్ధమా ఇప్పుడు చాలా మంది మనకున్న ధైర్యం ఏంటంటే ఎన్ని తప్పులు చేసినా మనమేమి చావట్లే మీకు అర్థం ఏందో లేదు అమ్మ మాట వినము నాన్న మాట వినము పెద్దల మాట వినము చదువులో టీచర్ల మాట వినము అంటే మనం కాదు చాలా జనరల్గా లోకంలో ఎక్కువ మంది దేనికి లోపడరు అన్నిటికీ అన్ని రకాలుగా దేవుని ఆజ్ఞలను తొంగలు తొక్కిబడేస్తున్నారు అయినా మనుషులేమి చెప్పలా మనుషులేమి చావట్ల మరి చచ్చిపోయేది ఏమిటంటే దేవుడు నేను బైబిల్ విషయాల్లో చెప్పాను చనిపోయింది ఏమిటంటే దేవునికి ఒక వస్త్రం ఉందంట ఆ వస్త్రం పేరు ఏంటంటే నూట నాలుగో కీర్త రెండవ వచ్చాము నీవు వెలుగును వస్త్రముగా ధరించుకుంటువి దేవుని వస్త్రం పేరు ఏంటంట వెలుగు వస్త్రం హీ కవర్డ్ విత్ లైట్ ఆ వెలుగు వస్త్రము దేవునికే కాదు ఆదాము కూడా ఉంది ఎందుకంటే బైబిల్ ఏమంటుంది తన స్వరూపమందు తన పోలిక చొప్పున నర్లను సృజించెను కాబట్టి ఇప్పుడు మనిషికి ఆ వస్త్రం ఉన్నింది ఆ వస్త్రము దేవుని మహిమ తేజస్సు ఎప్పుడైతే పండు తింటానే వారి కన్నులు తెరవబడ్డాయి వారి వస్త్రము కోల్పోయారు వారి దిగంబరత్వం వారికి కనిపించింది ఆ దిగంబరత్వాన్ని కప్పుకోలేక వాళ్ళు పడిన తిప్పలు ఇన్నిన్ని కాదు వాళ్ళు ఆకులు కొట్టుకుంటారు భయపడ్డారు దాక్కున్నారు అటు పోతారు ఇటు పోతారు ఇది ఏం చూపిస్తుందంటే మనిషిలో చనిపోయిన స్థితి చూపిస్తూ ఉంది చెప్పండి మనిషిలో ఉన్న ఒక చూడండి ఒక అక్కడ రాయబడింది పలకండి ఆ భయపడి దాగుకొంటిని భయపడడం ఎవరు నేర్పించారు చనిపోయిన స్థితికి లక్షణం ఇది మనం చనిపోతే మీరు 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 ఎలా అంటారంటే ఓ మని చనిపోయాడు అనుకో కదలడు పల్స్ ఉండదు కన్ను తెరిసి ఇలా మేము ఒకసారి హాస్పిటల్లో పేషెంట్ ఉంటే నేను చూస్తున్నాను డాక్టర్ వస్తున్నాడు ఇట్లా కన్ను తెరుస్తున్నాడు కోమాలో ఉన్నాడు అని చూసి ఆ నల్ల కన్ను గుడ్డు మీద టార్చ్ లైట్ వేస్తాడు లైట్ వేసినప్పుడు గుడ్డు కదులుతూ ఉంది బతుకుని చెప్పి వెళ్ళిపోతాడు ఆ లైట్ వేసినప్పుడు గన్ను కద గుడ్డు కదలలేదనుకో పోయాడు అని అర్థం అంత లైట్ పడుతానే గుడ్డు కదులుతుంది అంటే వాళ్ళు వాళ్ళకున్న సిమ్టమ్స్ బతుకున్న మనిషికి గుడ్డు కదులుతుంది పల్స్ ఉంటుంది మనిషిలో చలనం ఉంటుంది వాళ్ళు వేడిగా ఉంటుంది హార్ట్ పల్స్ ఉంటుంది చనిపోయిన మనిషికి ఇవి ఉండవు అయితే ఆత్మీయంగా చనిపోయిన మనిషికి ఏముంటాయంటే ఆదాము పండు తింటానే భయపడ్డాడంట చెప్పండి ఆదాము పండు తింటానేమయ్యారు చెప్పండి భయపడ్డాడంట ఆ భయపడుట ఎవరు నేర్పించారు చచ్చిపోయినడానికి లక్షణం అది రెండోది భయపడి దాగుకున్నాడు చెప్పండి ఏం చేసాడ చెట్ల చాటున దాక్కున్నాడంట దాక్కోవడం ఏమి ఏమి లక్షణం అది చెప్పండి చచ్చిపోయిన వాని యొక్క ఇప్పుడు నేరం చేస్తారు రెడ్ దొరుకుతారు ఏం చేస్తారు వాళ్ళు నేను చాలాసార్లు మేము మేము కడప జిల్లాలో సేవ చేసేప్పుడు ఆడ ఎర్రచందనం దొంగలు ఎర్రచందనం ఎక్కువ స్మగ్లింగ్ అవుతుంది ఆడ కడప జిల్లా నుంచి తిరుమలంతా ఎర్రచందనం వాళ్ళని పట్టుకుంటారు అన్న పట్టుకుంటానే గవర్నమెంట్ ఆ దినాల్లో ఫోటో తీసి పేపర్కి వేసేవాళ్ళు పేపర్కి వేసినప్పుడు నేను చూ చాలా ఆ ఫొటోస్ ఎట్లా ఉంటాయంటే ఇట్లా పెట్టుకుంటారు లేదు ఇట్లా పెట్టుకుంటారు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకు ఆ నేరస్తులైనా కూడా వాళ్ళని మనం కనికరించాలని వాళ్ళ ముఖానికి ముసుగేస్తున్నారు ఏమేస్తున్నారు నేరస్తులకి ఏం చేస్తారు చెప్పండి నేరం చేసిన వాళ్ళు ఒక అటెంప్ట్ మర్డర్స్ మర్డర్ కానీ లేకుంటే రేపిస్ట్ కానీ ఏం చేస్తారంటే ముసుగేసేస్తారు వాళ్ళ ముఖం ఎవరికి చూపించట్లే అంటే వాళ్ళు వాళ్ళ ముఖాన్ని ఏం చేస్తున్నారు దాచేస్తున్నారు ఈ దాక్కోవడం అనేది ఏమిటి చనిపోయిన వాణి యొక్క లక్షణం రెండు మూడవదిగా వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే వాళ్ళ దిగమ్మరత్వాన్ని కప్పుకోవడానికి ఆకులు గుట్టుకుంటారు ఏం కుట్టుకుంటారు ఈ ఆకులు ఏం చూపిస్తాయంటే మన శివన్ గీతలో ఒక పాట ఉంది భక్తి వేషాలు ధరించుకున్న భక్తి వేషాలు ధారించుకున్న పరలోకము చేరవు కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొను వేసును మహాప్రభుని శరణముల్వేడి అనంత ముక్తిను పాట ఆ పాట ఇప్పుడు మనకు టైం లేదు కానీ అంటే అని పాటలు రావు అంటే భక్తి వేషాలు మనము చెప్పండి ఆ మాట చెప్పండి భక్తి వేషం చెప్పండి ఇప్పుడు లో ఇప్పుడు మనుషులకి ఒక ఆయన అంటాడు ఇది నాలో మనుషులకు పాప భీతి ఎక్కువైందంట ఏం భీతి పాప ఏం చేస్తే భక్తులు ఎక్కువైతన్నారు ఏమనుకోకండి ఈ మాట చెప్తున్నందుకు ఏమవుతారు చెప్పండి భక్తులు ఎక్కువైతారంట ఎందుకు భక్తులు ఎక్కువైతారంటే వాళ్ళకి ఏమొస్తుంది భీతి ఎక్కువైతోంది అక్కడ పోతే మునిగితే పాపం పోతుందేమో ఈ పాప వినాశనం నాశనం పోయి పాప వినాశం ఒక ఉందిలే పేరు చెప్పను అక్కడక్కడ పాప వినాశం స్నానం చేస్తే పాపం పోతుందేమో మనిషి ఈ పాపము నుండి తప్పించుకోవడానికి ఈ పాపం ఎక్కడుందంటే అంతరంగములో ఉన్న నేరారోపణ చెప్పండి అంతరంగంలో ఉన్న ఈ నేరారోపణ నుంచి తప్పించుకోవడానికి తల గుండు చేయించుకుంటున్నాడు బట్టలు మర ఆ యొక్క జ వ్రతదీక్ష బట్టలు వేస్తున్నాడు జపతపాలు చేస్తున్నాడు ఏన్ని కోటి రామకోట ఏసుకోటి కొందరు ఏసుటి రాసేవాళ్ళు ఉన్నారు ఏసుకోటి ఒక ఆయన కూర్చొని బుక్ రాస్తాడు ఏసు ఏసు నేను అడిగే ఎన్నిసార్లు రాస్తాడు కోటిసార్లు సార్లు అంటే మనిషికి ఏంటంటే పాపభీతి ఈ పాపభీతి అనేది ఏం చూపిస్తుంది వాళ్ళ కచ్చడములు చూపిస్తా ఉంది అయినా కచ్చడములు వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పలేదు ఇది మరణం యొక్క ఛాయ మూడైన నాలుగవదిగా వాళ్ళ ఒకరి మీద చదవండి ఒక మాట యోపు గ్రంథములు ఉంది ఆ మాట పద్నాలుగు చనిపోయిన వారికి ఒక లక్ష్యం రాస్తారు ఇక్కడ యోబు గ్రంథం పద్ ఒక్క నిమిషం యోబు పద్ పదమూడు యోబు పదమూడు అందరు చదవండి పదహారు వచనం యోబు పదమూడు పదహారు అన్న అన్న యోబు పదమూడు పదహారు అందరు పలకండి భక్తిహీనుడు ఆయన సన్నిధిని ఆ ఓడి ఎంత బాగుందంటే రా తెగింపడు మళ్ళీ ఒకసారి చదవండి కింద పాటు భక్తిహీనుడు ఆయన సన్నిధికి ఇప్పుడు పాపం చేసేవాళ్ళు చెప్పాలా దేవుని సన్నిధికి రాలేరు వాళ్ళకి దేవుని ఇంటికి పోవాలన్న ఫీలింగ్ కూడా ఇంట్లో చాలా మంది భర్తలు చాలా మంది అక్కలను అడుగుతారు చెప్తారు మా ఆయన గుడికి రాడన్నా మా భర్త గుడికి రాడన్నా అన్న మా కొడుకు గుడికి రాడన్నా అన మా కోడలు గుడికి రాదన్నా చాలా మంది అన్న మా పిల్లలు గుడికి రావట్లేదన్నా ఎందుకంటే భక్తి భక్తిహీనత అనేది మరణానికి గుర్తు అనమాట ఎవరిలో పాపం అనేది ఉంటుందో వాడు దేవుని సన్నిధికి ఇక్కడ నేను ఒక విషయం చెప్తా ఆదాము దేవుడు చల్లపూట తోటలో సంచరించుచున్న సంగతిని విని ఆ సంగతి చూడండి అన్నమాట ఎట్లుంటాడు ఆది కాండ మూడో దయం మూడోదయం ఒక నిమిషం ఒక నిమిషం ఒక అందుకతడు నేను తోటలో ఒక నిమిషం ఎనిమిదో వచ్చాను బాగుందండి చల్లపూడిన ఆదామున తన భార్య తోటలో సంచరించిన యహోవ స్వరము యహోవా చెప్పండి యహోవా స్వరము విని విని స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను చూడి దేవు జాగ్రత్త దేవుడు ఆ తోటలో సంచరించుచున్న స్వరమును విని కూడా వాళ్ళిద్దరు ఏం చేయట్లేదు చెప్పండి ఆయన ఎదుటికి వచ్చేందుకు రావట్లేదు ఇప్పుడు ఇదేం ఇదేం విలక్ష్యం చెప్పండి దేవుడు ఇంటికి వచ్చాడండి ఈశ్వరం ఇంట్లోకి వచ్చాడు తోటలోకి వచ్చాడు ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు చెప్పండి ఇది ఏం లక్షణం చనిపోయిన వాని యొక్క లక్షణం చూడండి మొదట ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు భయపడ్డారు రెండవదిగా ఏమన్నారు దాక్కుంటున్నారు మూడవది ఏం చేస్తారు ఆకులు కొట్టుకుంటారు నాలుగవదిగా దేవుడు వచ్చిన సంగతి తెలిసి కూడా ఆయన ఎదుటికి రాకుండా వింటున్నారు మీ పిల్లలు ఎవరు వినట్లే వాక్యం తమ్ముడు మీరెవరు వాక్యం వినట్లే ఆయన సన్ని ఆయన వచ్చాడని తెలిసి కూడా ఆయన సన్నిధికి చెప్పండి రావట్లేదు ఇవన్నీ ఏం ఇవేం సైన్స్ అండి చెప్పండి ఏం సైన్స్ ఇవి నాలుగేనాయి ఐదోది ఏమిటి దేవుడు ఒక ప్రశ్న అడిగాడు ఆదామా నువ్వు పండు తిన్నావా అన్నాడు నేరం ఒప్పుకోకుండా చెప్పండి నేరం ఒప్పుకోండి ఏం చేస్తున్నాడు ఈ స్త్రీయగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయగా నేను పండు అంటే నేరా ఏం చేస్తున్నాడు ఇంకొకరి మీదికి మోపుతున్నాడు ఇంకో మాట ఇక్కడ ఏంటంటే నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఈ స్త్రీని ఎక్కువ ఉంటే నేను తినేవాడినే కాదు అంటే అర్థం ఏంటంటే ఈ స్త్రీని ఇచ్చి తప్పు చేసింది ఎవరు ఇది ఒక మాట చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఈ మాట దేవదూషణ ఏ నన్నా ఎందుకు చేసిన తప్పంటే నువ్వే కదా నేర్పించింది నువ్వే కదా చేసింది ఇది నువ్వు ఇచ్చిన అంటే దేవుణ్ణి నేరస్తునిగా క్రియేట్ చేస్తున్నాడు దే చూడండి చనిపోయిన వానికి వాని యొక్క పాపం ఎంత తారస్తాయి అంటే దేవుని నేరస్తునిగా చూపిస్తున్నాడు ఇంకా తరువాత అవ్వని అడిగాడు అవ్వ కూడా ఏమంటుంది ఈ సర్పం నన్ను మోసగించి ఏడు విషయాలు అయిపోయినాయి ఏడు కోణాల్లో మానవుడు చచ్చిన సింటమ్స్ కనిపిస్తుంది ఒక పాట ఉంది చచ్చిన పాపిని వెదక్కి రక్షింప బ్రతికి నా ఘనుడెడు పడదమా చచ్చిన పాపిని వాడు వచ్చిన పాపిని వాదని త్రోయని నీచల ప్రేమ మయుడు ఎస్ అంటే చాకెట్ తినండి చనిపోయిన వాడిని బ్రతికించాలంటే మళ్ళీ నండి అందరు చెప్పండి చనిపోయిన వారిని బ్రతికించాలి అంటే తాను చనిపోవాలి అండర్స్టాండ్ చచ్చిన పాపిని వెదకి రక్షించ రక్షింప చచ్చి బ్రతికిన చనిపోయిన వారిని బ్రతికించేదే తన కరుణ సంపద సంపన్నుడు అంటే ఏమిటి ఆమె కరుణా సంపద అంటే చచ్చిపోయిన వాణిని ఏమేమి చనిపోయాడు భయపడ్డాడు దాక్కున్నాడు తన అయిపోయాడు చెట్ల చాటును దాక్కుంటాడు ప్రభు వస్తే కూడా రావడానికి ముందుకి అనుమతించట్లేదు తన మనస్సు తర్వాత దేవుని నేరస్థం చేస్తున్నాడు తన నేరం ఇతరుల మీద మోపుతున్నాడు నేరాన్ని ఒప్పుకోవట్లేదు నేరం ఒప్పుకోకపోవడం ఒక ఎత్తు అయితే నేరాన్ని ఇతరుల మీద మోపడం ఇంకా మళ్ళీ దేవుడు ఒక్క మాటలో మూడు నేరాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఏ మాట మాట్లాడు ఒక్క మాటలో మూడు నేరాలు చచ్చిపోయిన వానికి స్థితి మనము కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బక్సింగర్ ఒక బుక్ రాశాడు పరిపూర్ణ భద్రత అని చెప్పండి ఎవరైనా చదివారు లేదు ఆ బుక్ ఆ బుక్లో ఆ బుక్లో బక్సి ఏం రాశారంటే చైనా దేశంలో ఒక ఒక ట్రెడిషన్ ఉందంట కొన్ని గ్రామ కొన్ని చోట్ల ఏమిటంటే ఇప్పుడు లేదు లేండి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంట ఎవరన్నా కనుక ఎవరన్నా హత్య చేశాడనుకోండి ఎవరన్నా ఎవరైనా హత్య అనుకో ఆ హత్య చేసుకుని ఏమనంట ఒక్క మాట కూడా అనంట సింపుల్గా ఆ చచ్చిపోయిన వాని శవ చంపినటువంటి వాని శవాన్ని వీని కట్టేస్తారంట ఇంక ఏందో లేదు నిన్న ఎవరినన్నా చంపాను ఇప్పుడు చంపి నన్ను ఏం చేస్తారు ఒక మాట కూడా అనరు ఏం చేస్తారంటే ఆ నిర్దాక్షిణ్యంగా ఆ శవాన్ని తీసుకొచ్చి వాని మూతి నా మూతికి వాని చేతులు నా చేతులకి వాని కళ్ళు నాకు వచ్చేట్టు కరెక్ట్ సెట్ చేసి కట్టేస్తారంట కట్టేసి వదిలేస్తారంట నా మీద వరకు దయగలిగి ఇప్పారనుకో ఇప్పినోనే గడతారంట ఇంకప్పుడు చెప్పండి ఇంకెవరే కానీ ఇంకెవరు ఇప్పుడు ఆ చచ్చిన శవాన్ని నేను వేసుకొని తిరిగి తిరిగి ఏమైత చెప్పండి ఆ చచ్చిన శవలోంచి వచ్చే బ్యాక్టీరియా నాలోకి వచ్చి నేను కూడా వన్ టూ డేస్లో ఆ స్మెల్ భయంకరమైన దురా దుర్వాసన ఉంటుంది ఆ చచ్చిన శవం యొక్క ఎఫెక్ట్కి ఆ బ్యాక్టీరియా నన్ను అంటుకొని అలుముకొని నేను కూడా మూడు రోజుల్లో చచ్చిపోతాను ఇప్పుడు ఒక చచ్చిన శవమే అంత భయంకరమైతే ఇప్పుడు మనము రక్షించబడకముందు ఇప్పుడు నేను నేను ఒక ఎవరి అడిగా బైబిల్ బైబిలి ఎంత వయసు రక్షించబడ్డావు తమ్ముడు అంటే ఇరవై ఐదు ఏళ్ళ వయసులో అంకుల అంటే ఇరవై ఐదు ఏళ్ళ మనిషి దేంతో బతికాడు నో చచ్చిన ఆత్మతో సరే థ్యాంక్ యూనే దేంతో బతికాడు చచ్చిన చచ్చిన ఆత్మను మోసుకొని తిరిగాడు చచ్చినోడు చేసే పనులేవి చచ్చిన క్రియలే ఒక చిన్న విషయం ఇక్కడ దావీది విషయాన్ని గ్రహించాడు ఒక మాట్లాడు నేను పాపములోనే నా తల్లి గర్భమున నన్ను మోసను పాపములోనే నేను పుట్టినవాడు యాభై ఒకటో కీర్తన ఐదో వచ్చాను అంతేనా యాభై ఒకటో ఐదు అంటే అర్థమైందండి నేను ప్రశ్న వేస్తానండి ప్లీజ్ ఒక మనిషి జాగ్రత్త అండి ప్లీజ్ ఇది ఎవరు మీకు టచ్ చేసిండ్రు ఒక మనిషి ఎప్పుడు చచ్చిపోతాడు చెప్పండి చచ్చిపోయిన వాడికి ఎప్పుడు పుడతాడు ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడు చెప్పండి పుట్టినాక చచ్చిపోతాడా అంటే ఈ ఆత్మ సంబంధంగా పుట్టినాక చచ్చిపోతాడు ఎప్పుడు చచ్చిపోయాడు చెప్పండి ఇప్పుడు దావీదు చాలా ఆత్మీయుడు భక్తిపుడు డెబ్బై ఐదు కీర్తన కీర్తన బైబిల్ రాయబడింది ఆయన మీద రెండు మూడు గ్రంథాలే ఉన్నాయి మొదటి సమయాలు రెండో సమయాలు మొదటి వృత్తాంతాలు ఇంత విలువైన వ్యక్తి తను చెయ్యకూడని ఒక నేరం చేశాడు ఒకటి కాదు చాలా నేరాలు చేశాడు వ్యభిచరించాడు హత్య చేశాడు దాన్ని దాచిపెట్టడానికి ఒక కపటిలాగా ప్రవర్తించాడు ఒకటి కాదు ఆయన చేసింది ఇప్పుడు ఇవన్నీ దానికి అర్థమైనప్పుడు ఏమిటి నేనేమిటి ఈ పాపం చేయడం ఏమిటి అని తను అర్థం చేసుకుని ఈ పాప స్వభావం నాలో ఎప్పటినుంచి ఉందని అర్థం చేసుకోండి నేను నేను ఎప్పటి నుంచి పాప స్వభావం నాలో ఉంది అంటే నా తల్లి గర్భములో పిండముగా రూపించబడినప్పుడే నేను పాప పుట్టినాక పాప కడుపులోనే పాప అండి మనిషి మనిషి జన్మించినాక పాప తల్లి కడుపులోనే పాప చిన్న విషయం చెప్తాను ఇప్పుడు చాలా మంది పిల్లలు లేరు పిల్లలు లేరని ఏం చేస్తే డెవలప్మెంట్ ఏంటి ఏమండీ అని ఒకటి వచ్చింది అంటే ల్యాబ్లో వాళ్ళని ఫర్టిలైజ్ చేస్తారు ల్యాబ్ అవన్నీ ఎక్స్టైల్ చెప్పను ల్యాబ్లో ఫర్టిలైజ్ చేస్తారు ఫర్టిలైజ్ చేసి బేబీ తర్వాత ప్రాసెస్ గుండా బేబీ లోకానికి వస్తుంది ఆ బేబీ ఆ బేబీని ఏమంటారు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు ఏమంటారు త్వరగా చెప్పండి అమ్మా టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పెరిగి పెద్ద అవుతాడు పెద్ద అయినాక ఒక ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఒక బాలీవుడ్ హాలీవుడ్ పేరు పేరు నాకు ఆయన కొడుకు డ్రగ్స్లో దొరికాడు డ్రగ్స్లో లో దొరికి పెద్ద కథ అయింది నేను అనుకుంటా ఆ బేబీ సరోగసి బేబీ డ్రగ్ ఇస్తే చాలా పెద్ద కేసే జైలుకి వెళ్ళాడు కొంతకాలం జైలు మళ్ళీ వచ్చాడు వాడు పుట్టింది ఎక్కడ వాడు ఎక్కడ పుట్టింది న్యాచురల్ బర్త్ కాదు వాడి వన్ వన్ బర్త్ ఏంటి ల్యాబ్లో పుట్టాడు ల్యాబ్లో పుట్టినా కూడా వన్లో ఏముంది ఏమిటిది పాపం ఎక్కడి నుంచి పోవట్లే మనిషిలో నువ్వు ల్యాబ్లో బుట్టు ఫర్టిలైజ్ చేసుకుని బుట్టు సరోగసిలో బుట్టు ఐవీఎఫ్లో బుట్టు ప్రపంచంలో ఏ కోణంలో పుట్టినా నీ జన్మముకు మూలమైన నీ కణముంది కదా కణం చెప్పండి మీకు అర్థమవుతుందా నీ జన్మం అందరూ చెప్పండి నా జన్మమునకు ప్లీజ్ సమాట చెప్పండి నా జన్మమునకు కారణమైన ఆ కణములోనే పాపముంది నువ్వు పుట్టినాక పాపి కాదు నువ్వు పాపం చేస్తే పాపి కాదు చెప్పండి నువ్వు పుట్టిన తర్వాత పాపివి కాదు పాపము చేస్తే పాపివి కాదు నీ కణములోనే ఈ ఫార్మేషన్ సీడ్ ఆ కణ కణములో ఏముంది పాపమే ఉంది పాపం అంటే ఏం లేదు అవిధేయత అవిధేయత అంటే ఏంది పరలోకమునకు అవిధేయత దేవుని సింహ సార్వభౌమాధికారానికి అవిధేయత దేవుని చిత్తానికి అవిధేయత పరలోక కాన్స్టిట్యూషన్కి అవిధేయత దేవుని ఆత్మకు అవిధేయత ఆ అవిధేయత పేరే పాపం ఈ పా ఈ పాపం అనే ఈ అవిధేయత మనలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నో తల్లి గర్భం కాదు కణములో నుండే ఎక్కడి నుంచి కణములో నుండి కణ కణములోనే నీకు ఫార్మేషనే పాపమైతే ఈ ఇంకా మన మన మనలో కణ కణములో అదే ఉంది దీని నుంచి మనల్ని బ్రతికించాలంటే పాపము లేని కణము కావాలా చెప్పండి చెప్ప ఏం కణం కావాలా ఎక్కడి నుంచి వస్తుంది పాపము లేని కణం అందుకోసమే యేసుక్రీస్తు వారి జన్మములో మరియా ఆ గర్భముల శిశువుగా జన్మించినప్పుడు జాగ్రత్త రండి పురుషుని ప్రమేయం లేదు చెప్పండి యోసేపు ఎరగడామెను పోనీ మరియ ప్రమేయం కూడా లేదండోయ్ అర్థం చేసుకోండి మరే నడుక్కుంది దూత అమ్మా సర్వ నీవు నువ్వు ఆయన పరిశుద్ధుడి నీ గర్భమున జన్మిస్తాడంటే అది నాకెలా సాధ్యము నేను పురుషుని ఎరగని దాని అంటేనే సర్వోన్నతుడి శక్తి నీ మీదకి వస్తుందమ్మా పుట్టబోయేవాడు పరిశుద్ధుడు అన్నాడు అంటే ఇక్కడ నేను అంటాను నాకున్న గ్రహింపు చెప్తున్నా ఏసుక్రీస్తులు అందరు చెప్పండి ఏసుక్రీస్తులో యోసేపు కణము లేదు చెప్పండి ఏస్ప్రోల్ ఏం లేదు యోసేపు కణము లేదు మరియ కణము కూడా లేదు ఇప్పుడు మనలో రెండు ఉంటాయి కదండి ఎక్స్ ఉంటుంది ఇప్పుడు మేల్ ఏముంటే ఎక్స్ ఉంటుంది వై ఉంటుంది ఫిమేల్ ఏముంటే డబల్ ఎక్స్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ యేసుక్రీస్తులో ఎక్స్ లేదు ఎక్స్ అంటే ఏంది మరియకణం వై అంటే ఏంది యోసేఫ్ కణం యేసు యేసుక్రీస్తు జన్మమునకు యోసేపుకు సంబంధము లేదు మరియకు ఎందుకంటే మరియకు మరియకు ఎలాంటి కోరిక లేకుండానే ఆమె గర్భం ధరించి ఇక్కడ మరియ కణము ఆమె యేసుక్రీస్తు జీవములోనికి వచ్చేందుకు అవకాశము అందుకే యేసు మూడు సార్లు మరియను పట్టుకొని ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబుల్ ఆ మాట్లేదు అమ్మ నా కుమారుడ ద్రాక్షారసం అయిపోయింది అనింది యోన స్వార్థ రెండవ త్యాలో ఇంగ్లీష్ రెండు ఓ ఉమెన్ ఓ స్త్రీ నా సమయం ఇంకా నా సమయం ఇంక తెలుగులోనేమో అమ్మ అన్నాడు ఇంగ్లీషులో ఏమన్నాడు ఉమ్మేన్ అన్నాడు తను సిల్వ దగ్గర వేలాడేటప్పుడు ఆ తెలుగులోనేమో అమ్మ ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అక్కడ ఆ శ్రీత మరియతో ఉమ్మేన్ అంటాడు నేను మీరు మూడు సందర్భాలు ఒక సందర్భంలో నా కుమారుడ నేను మీకోసం వెదుగు ఇదిగో నీ నీ తల్లి ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీ కొడుకు వెదుగుచున్నారంటే హూ ఇస్ మై మదర్ అన్నాడు చెప్పండి అన్న లేదు చెప్పండి అమ్మా అన్నాడే చెప్పండి హూ ఇస్ మై మదర్ మరియ ఇప్పుడు నేను అంటాను మరియ వచ్చి నా కుమారుడు అని అడగడానికి ఆయన ఆమె ఏసుప్రం మీద చెప్పారు నా కుమారుడు అని అడగడానికి అనడానికి మరియకేం లేదు యోసేపుకి అసలే లేదు అందుకు ఆయన కణములో పాపము లేదు ఈ పాపి అయిన కణమును బతికించడానికి పాపము లేని కణము శరీరం ధరించుకొని ఇలా ఒక ఇక్కడ ఒక మాట చెప్తాను నేను కొన్ని చెప్తాను పలకండి మీకు ఎందుకు మాటి మాట బైబిల్ తీస్తే సమయం అర్థం కాదు కొంచెం అర్థం సబ్జెక్ట్ అవి ఎక్కువ లాంగ్ అవుతుంది చెప్పండి దేవుడు స్వరూపి దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు సత్యము దేవుడు ఆయన జీవము దేవుడు వాక్యం ఇట్లా మీరు చెప్పండి ఇన్ని ఉన్నాయి దేవు ఇక్కడెక్కడే కానీ వీటిలో ఆయనకు శరీరం లేదు ఇప్పుడు ఒక విషయం చదవండి పత్రిక పదో అధ్యాయం పత్రిక పది ఎబ్రిపత్రి అందరు చదవండి ఐదో వచనంలో మధ్యలో ఉంటుంది బలియు అర్పణయ్యి నువ్వు కోరలేదు అక్కడి నుంచి చదవండి చదువు బలియు అర్పణయ్య నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును చాలు అమ్మ నన్ను గమనించండి దేవుడు ఆత్మ గనుక యో అనువాతి నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఎవరండి దేవుడు వాక్యం దేవుడు వెలుగు ఇప్పుడు వెలుగు వాక్యము ఆత్మ పరిశుద్ధత నీతి అయ్యున్న దేవునికి ఏమొచ్చింది అందుకు మాట రాయబడింది అండ్ తను చూస్తున్నాడంట నీవు నాకు ఒక శరీరమును నేను అనుకుంటాను యేసుక్రీస్తు తన్ను తాను చూసుకొని నాకు ఒక శరీరమును నేనెవరు ఆత్మ నేను పరిశుద్ధి నేను అన్విజిబుల్ నాకు కణం అనేది లేదు మన జ్ఞానం నాకు ఆ పరిశుద్ధుడు ఆ వెలుగు జీవము ఆత్మైన దేవుడు వాక్యమైన దేవుడు శరీరమును ధరించుకున్నాడు ఎందుకు అంటే చచ్చిన ఆత్మను చచ్చిన కణాన్ని బ్రతికించడానికి ఇంకొక 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 రెమెడీ లేదు ఇంకొక ఇంకొక మెడిసిన్ లేదు ఇదే ఆయనకున్న ఐశ్వర్యం ఇప్పుడు పడదామా చచ్చిన పాపిని వెదకి రక్షింప చచ్చి బ్రతికి నాఘను అంటే ఇక్కడ అంశం ఏంటంటే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము తన మహాప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను బ్రతికించెను ఇప్పుడు మనం బ్రతికాం ఆరాధించడం అంటే ఏదో భౌతికమైన ఏదో గిఫ్ట్ ఇస్తేనో డబ్బు ఇస్తేనో ఇంకో దానికోసం కాదు ఆరాధించాల్సింది మనం చాలా మంది ఆరాధన చేస్తాం ప్రభా పోయిన వారం నుంచి వారం దాకా నుండి కాపాడినావు ప్రభా నాకు ఎన్నో మేలు చేసినావు ప్రభా నేను యాక్సిడెంట్ ఏదైనా తప్పించినావు నన్ను కరోనా నుంచి బ్రతికించినావు ప్రభా నాకు అన్ని మేలు చేసినావు ప్రభా ఉద్యోగం ఇచ్చినావు ఇవేవి ఆరాధనలు కాదండి ఇవేవి ఆరాధనలు ఆరాధన అంటే ప్రభు నన్ను చచ్చిన స్థితిలో ఉంటున్నాయి పాపము నన్ను దిగంబరిగా చేసిండ పాపము నన్ను నీ సన్నిధికి రాకుండా దూరంగా ఉంచిండ పాపము నన్ను ఇతరుల మీద నేరము మొపవాణిగా చేసిండే ఒకటి కాదు నన్ను భక్తనుడు దేవుని సన్నిధికి రా తెగింపడు ఒక పాపము కాదు ఒక నా కన కణములో నాలో ఉంది ఒక మాట చెప్పన ఏసుప్రభు సందర్భంలో మూడు సందర్భాల్లో బాప్తిచ్చి యోహాన్ అంటాడు సర్పసంతానమా అంటాడు ఏమంటాడు యేసుప్రవ మతే సువార్త ఇరవై మూడు ముప్పై మూడులో సర్పములారా సర్ప సంతానమా అన్నాడు ఏమండి సర్పములారా యేసువది అన్నాడు యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఆయన అంటాడు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు అంటే తెలుగు తర్జుమా అంటే మీరు మీ అపవాది పిల్లలు ఒకసారి మేము కాడ వరంగల్లా సేవ చేసేప్పుడు గొర్రెకుంట ఊరుంది ఏ ఊరు గొర్రెకుంట ఆ గొర్రెకుంట చూశాం చూసాం పేరుండొచ్చు ఆ గొర్రెకుంట దగ్గర సో పరిచయం ఓ మట్టి మట్టి అన్ని మట్టి మీద ఇల్లు అనా అన్న అన్న మా ఇంట్లో పాము వచ్చిందని అన్నాడు అంటే పాము వచ్చిందని చెప్తే మేము వెంటనే మేము వచ్చాను వన్ జీరో జీరో కొట్టాడు పోలీసు వాళ్ళ వ్యాన్ వచ్చింది వ్యాన్ వచ్చింది ఏమంటే ఇట్లా పాము వచ్చింది మా ఇంట్లో అంటే వాళ్ళు వచ్చే పాము వస్తే ఆ మట్టి మీద వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు రెస్క్యూ వాళ్ళు తవ్వితే ఒక చిన్న గోడ ఇట్లా పడింది అక్కడ కింద తీస్తే ఒక చిన్న ఇంత ప్లేసులో పెద్ద అది ఏం పాము మనకు తెలియదు నాకు ఆ పాము ఒక ముప్పై ముప్పై ఐదు పిల్లలు పెట్టింది ఏం పెట్టింది అన్ని చి ఇంతింత పాములు ఇంతింత పాము ఇన్ని ఇంతింత అన్ని ఇంతింతే ఉన్నాయి ఇప్పుడు ప్రభు మన దేంతో పోలుస్తున్నాడు సర్పములు చెప్పండి సర్పములు సర్పసంతానము అపవాది పిల్లలు సర్పములారా ఇప్పుడు యేసు క్రీస్తు జాగ్రత్త ఈ ఆదాము ద్వారా మనకు సంక్రమించిన కణం ఏమిటి నో సర్పము ద నేచర్ ఆఫ్ సర్పెంట్ ఆదాము ద్వారా మనకు సంక్రమించిన ఆ కణం ఏమిటి చెప్పండి ద నేచర్ ఆఫ్ సర్పెండ్ సర్పము యొక్క జీవము వాని నేచర్ మనలోకి వచ్చేసింది ఆడమ్ ఎప్పుడైతే పండు తింటానే ఆ పండు తిన్న క్షణమే మానవుని ఆ డిఎన్ఏ మీద సర్పం సంతకం పెట్టేసిందంట ఈ మనిషి నావాడు ఇంకా ఈ మనిషి ఎవరు నావాడు నా సొమ్మిది నా సొత్తిది ఇప్పుడు భూమి భూమి సంతకం భూమి మారి మారాలంటే ఏం చేస్తామండి సంతకం పెడితే అయిపోయా సంతకం పెట్టినామంటే నీ కథ అయిపోయా ఇంకా ఇప్పుడు ఆదాము సర్పముకు రాసి ఇచ్చేసాడు సర్పం సొంతం చేసేసుకుంది ఇప్పుడు ఈ కణములో ఉన్నటువంటి సర్పాన్ని తీసేయాలంటే పా సర్పము సర్పము యొక్క జాడలేని కణము కావాలి లోకానికి అందుకే ఆయన వచ్చాడు ఆయన వచ్చే అంట్లో ఏం లేదు సర్పమునకు స్థలము లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన నేచర్ చెబు ఆయన తన స్వభావమందు పాపము లేనివాడు వచ్చినాడు ఈ లోకానికి తన జీవాన్ని శిలవ మీద అక్కడ ఒక మాట ఉంది నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియో అపోస్తారు రెండవ అధ్యాయం చదవండి అపోస్తలు రెండవ అందరు చదువుకు అందరు చదువుకున్నా ముప్పై ఒకటి వచ్చిన అందరు అందరు చదువు చాలా బాగుంటుంది వాక్యం మత్ అపోస్తల కార్యం రెండు ముప్పై ఒకటి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నం గురించి జాగ మళ్ళొక్కసారి ప్లీజ్ రిపీట్ క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుల్లిపోలేదనియు దావీదు ముందుగా ఎరిగి ఆయన పునరుత్నమును గురించి చెప్పాను జాగ్రత్తగా మామూలుగా చిన్నమ్మా ప్లీజ్ కొంచెం పోయినా ప్లీజ్ ప్లీజ్ కొంచెం వివరిస్తాను ఇప్పుడు నేను నేను నా రక్తము తగి చెయ్యి తగి రక్తం వాడింది ఆ రక్తం ఏమవుతుంది ఎండిపోతుంది తర్వాత బ్యాక్టీరియా పడుతుంది లేదా నేను చచ్చిపోయినా నేను చనిపోయి జాగ్రత్త నేను చనిపోయినా చనిపోతానే కొన్ని గంట ఒక ఎనిమిది గంటల తర్వాత నా బాడీలో ఉన్న కణాలే నన్ను తినేస్తాయి అవి చిన్నగా స్టార్ట్ అయ్యి డీకంపోస్ట్ అవుతుంది కంపోస్ట్ అయిపోయి నేను కుల్లిపోతాను ఏమైపోతాను కుళ్ళిపోతాను నా రక్తము కుల్లిపోతుంది నా దేహము కూడా కుల్లిపోతుంది అందులో అనుమానమే లేదు యేసుక్రీస్తు కుళ్ళిపోలేదంట ఆ రక్తము కుళ్ళిపోలేదు ఆయన రక్తము సజీవము నిష్కలంకమైనది పరిశుద్ధమైనది అది నిర్దోషమైనది అది పరలోకమందు దేవుని సముఖములో ఉందండి ఇప్పుడు ఇప్పటికి ఉందండి రక్తం తన స్వరక్తమును చేతబట్టుకొని పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అంటే అర్థం అర్థమేందండి ఆయన రక్తము కుల్లిపోలేదు ఇప్పటికీ ఆ రక్తం సజీవంగా ఉంది ఇది ఎలా సాధ్యం అంటే అది మానవుని సంబంధించిన రక్తము ఇంకో మాట చెప్పన ఆ రక్తము మాట్లాడుతుందంట ఏ వేలు రక్తము కంటే మరీ శ్రేష్టముగా పలుకు మాట ఇప్పుడు నేను నేను పాపిని జాగ్రత్త అండి నేను పాపిని నేను యేసుప్రభు దగ్గర తండ్రి ఏం దేవుని దగ్గరకు వచ్చాను తండ్రి నేను పాపిని నన్ను క్షమించు నీ కుమారు యేసుక్రీస్తు రక్తముతో రక్తంతో నన్ను కడుగు అన్న అంటూనే జాగ్రత్త అండి అంత ఒకసారి చెప్పండి తండ్రి ప్లీజ్ ఒక మాట తండ్రి నేను పాపిని ఏసుక్రీస్తు రక్తముతో నా పాపమును కడగండి క్షమించండి అంటూనే విశ్వాసంతో అంటూనే ఆ రక్తము పరలోకములో దేవుని అడుగుతుందంట తండ్రి ఈ మనిషి పాపం ఒప్పుకున్నాడు ఇతన్ని క్షమించండి వాడు ఎక్కడి నుంచి ఒప్పుకున్నా నువ్వు ఎంతగా తెలుగులో ఒక పాట ఉంది ఎంత ఘోర పాపి అయినా ఎంత ఘోర పాపండి అండి పాడదామా ఎంత ఘోరములనైనా ప్రేమించుర ఎంత ఘోర పాపిని ప్రేమిస్తుంది అంటే ఎంత ఘోర పాపి అయినా ఒకసారి నేను వరంగల్లో ఉన్నప్పుడు పరిచయకు జైలు పరిచయకు రెగ్యులర్గా పోయి సండే సండే పోయేవాన్ని పర్మిషన్ అప్పుడు ఉండేది పొద్దున ఎనిమిది నుంచి తొమ్మిది వరకు గంట టైం అనమాట మందిరం దగ్గర అనమాట మాకు వరంగల్ జైలు పోయేవాళ్ళు చాలా మంది ఖైదీలు వచ్చేవాళ్ళు ఖైదీలు వచ్చి కూర్చునే వాళ్ళు దాదాపు అరవై డెబ్బై మంది వచ్చేవాళ్ళు ఖైదీలు వచ్చేవాళ్ళు బ్రదర్స్కి నేను పోయేవాని సిస్టర్స్కి నా మిస్సెస్ పోయేది ఫిమేల్ ఖైదీలకు ఆమె పోయేది మేల్ ఖైదీలకు నేను పోయేవాళ్ళు అందరు ఖైదీలే రకరకాల ఖైదీలు అందరు వచ్చేవాడు కానీ ఒకడు వచ్చేవాడు కాదు ఒకరు చెప్పారు వాడు రాడు బ్రదర్ అంటే అంటే నేను నాకు కొంచెం టైం ఇస్తారు అతనితో మాట్లాడచ్చు అంటే ఓకే ఇటు సెల్ మాట్లాడచ్చు జైలే కదా లోపలే కదా పర్మిషన్ ఇచ్చారు నేను పోయి మాట్లాడాను బాబు ప్రార్థనకు రావచ్చు కదా అంటే ఒక గంటే కదా వచ్చి కూర్చోవచ్చు కదా అంటే సార్ నువ్వెన్న చెప్పు నేను రాను సార్ అన్నాడు ఎందుకు బాబు అంటే నేను చాలా పాపం చేశాను మీ చెప్పకూడదు సార్ అన్నాను అంటే ఏం పా ఏం పాపం చేసావు చెప్పు నాయన నేను అది క్షమిస్తాడో లేదని నేను నేను కూడా కనుక్కుంటా అన్న మీ చెప్పకూడదు సార్ చాలా చాలా ఘోరమైన పాపం చేశాడు చెప్పు తమ్ముడు ఏం కాదులే అంటే తను ఓ మాట ఏడ్చుకుంటూ చెప్పాడు తను ఓ రోజు బాగా తాగొచ్చాడంట తాగొచ్చి ఫుల్ తాగాడంట ఇంకా మత్తు పూర్తి ఎక్కలే కొంచెం తక్కువ ఉంది ఆ అమ్మని డబ్బులు అడిగాడు అమ్మాయి డబ్బులు అమ్మ డబ్బులే డబ్బులే తాగొచ్చావు కదా డబ్బులు ఎక్కడ అంటే కూలి పోయించాము ఇస్తావా లేదా అంటే వాళ్ళమ్మ ఇల్లేదంట ఇకపోతే ఒక ఏదో ఉంటే కర్ర ఉంటే గో ఆ అమ్మ తాగొచ్చి మళ్ళీ ఆమె ఇంకా లిక్కర్ కోసము అమ్మని అట్లా కొట్టాడంట కొట్టేసరికి ఆమె కింద పడిపోయింది కింద పడిపోయింది హాస్పిటల్ అడ్మిట్ బాగా కొట్టాడు తాగున్నాడు కదా ఎవరు అడ్డం రాలేదు మిడ్ నైట్ పడిపోయింది అడ్మిట్ అయింది మూడు రోజుల తర్వాత హైదరా వరంగల్ జైలు హాస్పిటల్ ఉంది ఎంజీఎం అని చనిపోయింది వాళ్ళకి కేసు అయింది వాడు కొట్టాడని కేసు అయింది జైలు రుజువు అయింది వైడో కొట్టాడని తెలిసిపోయింది వీని తీసుకొచ్చి జైలు వేశారు లైఫ్ పడింది లైఫ్ అంటే వస్తాడో బయట తెలియదు లైఫ్ పడింది అడు అడిగాడు చూడు సార్ నేను మా అమ్మను చంపిన వాడు చెప్పిన మాట నేను మా అమ్మను చంపిన నన్ను క్షమిస్తాడా అన్నాడు ఇట్లా అడిగాడు నేను మా అమ్మను కొట్టి చంపిన నన్ను క్షమిస్తాడు అన్నాడు కొంచెం భయం వేసింది ఏం చెప్పాలి నాకు అర్థంగా కొంచెం ధైర్యం చేసి చెప్పినా క్షమిస్తాడు తమ్ముడు అన్న ఎట్లా క్షమిస్తాడు సార్ అప్పుడు ఈ వాక్యం నెమ్మదిగా చెప్పాను నెక్స్ట్ వీక్ నుంచి వచ్చి కూర్చోవడం మొదలు పెట్టాడు ఈరోజు ప్రభు ఎంత ఘోర పాపినైనా క్షమించుటకు ఆ రక్తము రెడీ టు ఫర్గ్యూ చెప్పండి రెడీ టు ఎంత పాపినైనా నువ్వు క్షమించు అని అడగానే ఆ రక్తము తండ్రి సమ్ముఖంతో తండ్రి అందరు చెప్పండి తండ్రి ఈ పాపిని క్షమించు ఎవరంట మాట ఆ మాట అనేది ఎవరు రక్తము ఎవరు రక్తం అది యేసు యొక్క ఆ రక్తం ఎందుకంటే ఆ రక్తములో సర్పం యొక్క సంతకము ఆ రక్తములో మనుషునికి సంబంధించింది లేదు శాపగ్రస్తమైంది లేదు ఇట్స్ ట్రూ ఇది నిజము ఇది నిజం అందుకు కీర్తన ఎఫస్సి పత్రికలు పౌలు అంటున్నాడు ఆయన కరుణ మళ్ళీ ఒకసారి చెప్పండి ఆయన కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మనల్ని బ్రతికించాడట అదే ఆయనకున్న సంపద ఆయన ఇచ్చే సంపద ఏంటి చచ్చిన వారిని బ్రతికించడానికి తాను సిలవలో చనిపోయినాడు అది ఆయన యొక్క కరుణాసం చిన్న ఒక చిన్న వృత్తాంతం చెప్పి ముగిస్తా చదువుదాము అపో అపోల కార్యములు తీయండి అపోస్తల కార్యములు అందరు చదువుకోల కార్యములు చదవండి అపోస్ ఎనిమిదో అధ్యాయం ప్లీజ్ ప్లీజ్ బైబిల్ తీయండి అన్నా బైబిల్ తీయండి ఆయన బైబిల్ తీయండి ఎనిమిదో అధ్యాయం మూడో మూడవచనం సౌలైతే ఇంటింటి వచ్చి పురుషులను స్త్రీని తీర్చుకొని పోయి వేయించి సంగమును పాడు చేయించున్నాడు తర్వాత అపోస్తల కార్యం తొమ్మిదో అధ్యాయం రెండవచనం ఈ మా లేకుంటే ఒకటి రెండు సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు ప్రాణహ హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి ఈ మార్గం పురుషులను కనుగొని ఎడ్ల వారిని బంధించి ఎర్షలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండు చదివారండి ప్లీజ్ అపోస్ ఇరవై రెండు చదవండి అందరు చదవండి వెయిట్ నాలుగో వచనం ఆ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెసలో వేయించుచు మరణము వరకు హింసించి తిని ఇరవై రెండు అపోస్తులకి ఇరవై ఆరు ఇరవై ఆరు అపో ఆరు చదవండి ఇరవై ఆరు చదవండి ఇరవై ఆరు ఇరవై వచ్చను ఇరవై ఆరు అనేక చదవ అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవెంత పెట్ట చూచితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడని ఇతర పట్టణములకు వెళ్ళి వారిని నేను అనుకుంటాను ఇంత పెద్ద ఆర్ఎస్ఎస్ లీడర్ ఇంకొకడు ఉన్నాడు ఇంత పెద్ద ఆర్ఎస్ఎస్ లీడరు స్త్రీలను సహితము మరణము వరకు హింసించిన వ్యక్తి ఎవరు సో మీరు అనుకున్నంత ఈజీ కాదు నేను ఒకసారి ఈ వర్తమానం మీద దాసన్ గారు చెప్పింది విన్నాను నేను క్యాసెట్ కొన్ని దొరికాయి నాకు అప్పుడు ఎప్పుడు విన్నాను ఆయన ఏం చెప్పాడంటే మీరు ఒక పదం వింటామంటారు ఆ దినాల్లో పౌలు అంటే అంటే సౌలు సౌలు అంటే ఆ దినాల్లో అందరు చెప్పండి ఈ లైక్ డ్రాగన్ డ్రాగన్ అంటే ఏంటంటే ఘటస్ అప్పట్లో పౌలుకు పెట్టిన పేరు అంటే డ్రాగన్ అంట అమ్మో డ్రాగన్ వస్తున్నాడు డ్రాగన్ వస్తున్నాడు అడు అతను వచ్చా క్రైస్తవులకు అతను ఎవరంటే డ్రాగన్ అనమాట ఆయన వచ్చాడంటే స్త్రీలను పిల్లలను యవనస్తులను స్త్రీ కానీ చిన్న చిన్న అమ్మాయిలను వదిలిపెట్టకుండా కిరాతకంగా చంపేవాడు మరణము వరకు హింసించేవాడు అనేక పర్యాయములు మిక్కిలి క్రోధం ఏమిటంట మిక్కిలి క్రోధము గల వాడిని వారిని చంపుచ్చు వచ్చి తిని ఆయన ఎంతమందిని చంపాడో మనకు తెలియదండి రికార్డు లేదు ఎరుసలేములో ఎంతమందిని చంపేశాడో ఆ దమస్కు పట్టణంలో ఎంతమంది చంప చుట్టుపక్కల ఎంతమందిని చంపాడు అనేక పట్టణములలో అందరిని ఎరుసలేము తీసుకొచ్చి చంపేవాడు ఇలాంటి వ్యక్తి రక్ష అందరూ చెప్పండి అందరు చెప్పండి ఇలాంటి వ్యక్తి రక్షణ పొందాడు ఏం చెప్పండి ఏం పొందాడు రక్షణ పొందాడు చిన్న నేను నాకు ఒక చిన్న రెవల్యూషన్ జాగ్రత్త పౌలు బ్రతికుండగానే పరలోకం వెళ్ళి వచ్చాడు పరదేశ్కి వెళ్ళి వచ్చాడు చెప్పండి ఎక్కడ పోయి వచ్చాడు చిన్న నాకు మీకు అర్థం కావాలని చెప్తున్నాను పౌలు పరదేశ్కి వెళ్ళి ఇందరు గమనించండి పరదేశం తిరిగి వచ్చాడు మొత్తం తిరిగి వచ్చాడు మొత్తం తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి ఆయనకు ఒక విషయం అర్థం కాలేదంట అందరు చెప్పండి నాకంటే కొంచెం మంచి నాకంటే ఇంకా దుర్మార్గుడై అయ్యుండి క్షమించబడి పరలోకానికి ఇంకెవరైనా వచ్చారా మీకు అర్థం కాలే ఇప్పుడు మీ అందరిని కంపేర్ చేద్దామండి మీ అందరినీ కంపేర్ చేసి పౌల్ని కంపేర్ చేద్దాం పౌల్నే కాదు ఇప్పుడున్న ప్రజెంట్ యూద క్రైస్తవులందరినీ కంపేర్ చేసి పౌల్ని కంపేర్ చేద్దాం మనందరికంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవరుంది చెప్పండి ఈ లేఖనాలను బట్టి నాలుగు సార్లు ఆ మాట రాయబడింది ఒకటే మాట నాలుగు సార్ ఫోర్ టైం రిపీట్ అయింది ఎయిట్లోను నైన్లోను ట్వంటీ టూలోను ట్వంటీ సిక్స్లోను నాలుగు పర్యాయములు ఇంత నా నా దుర్మార్గుడు పుట్టి ఉండడు అని రాశాడు అటువంటి వ్యక్తి కూడా తండ్రి అయిన దేవుడు ఏమి ఇచ్చాడు ఆయనకు కూడా రక్షణానందం పుట్టింది ఆయన హృదయము కూడా మారింది ఆయన కూడా ఆరాధన కిలలో ఒకడయ్యాడు అందుకు ఆ మాట ఆ రెవల్యూషన్ ఇంత ప్రత్యక్షత ఎట్లా వచ్చిందంటే ఆయన అంత బిగ్గర్ సిన్నర్ బిగ్గర్ సైన్స్ అయ్యాడు ఒక చేదైన పాపి గొప్ప పరిశుద్ధతలోకి వచ్చి రాసిన మాట ఇది నేను చెప్పిన మాట కాదు ఇది ఎవరు చెప్పిన మాట అండి ఆయన కరుణా సంపన్నుడయ్యండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు తన మహాప్రేమ చేత ఆయన క్రీస్తు కూడా మనలను బ్రతికించెను ఇది ఆయన యొక్క సంపద రెండవ సంపద ఏమిటి సత్య సంపన్నుడు చెప్పండి మూడో సంపద ఏంటి న్యాయ సంపన్న ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సాయంత్రం అవుతుంది కాబట్టి మనం ఈ కొద్ది మాటలు మనం ప్రభా అంగీకరించాలా మన ఆరాధన వెళ్ళక ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏమని ఆరాధించాలంటే ప్రభా నువ్వు కరుణ సంపన్నుడు నువ్వు సత్య నువ్వు న్యాయ కృప సంపన్నుడు ఇన్ని సంపదను వర్ణించ ఏమిటి సంపద అది క్షమించుటలో ఆయన ఐశ్వర్యవంతుడు కృప చూపుచ్చుటలో ఐశ్వర్యవంతుడు న్యాయము కరెక్ట్గా జడ్జిమెంట్ చేయడంలో చెప్పండి న్యాయము అంటే జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్లలో ఆయనంత ఖచ్చితంగా న్యాయం తీర్చేవాడు కూడా భూమి లేడు సత్యం విషయంలో కూడా ఆయనంత ఖచ్చితంగా సత్యమును అనుసరించి నడిచేవాడు సత్యమును గుర్చొని నీతి గలవాడు ఇంకొకటి లేడు నా వంటి విషయంలో నా ఎడలో అయితే నా డిఎన్ఏనే ఏమిటి సర్పం నా డిఎన్ఏలో ఉంది నా ఏముంది పాపమే ఉంది నాలో మంచిది ఉండడానికి అవకాశమే లేదు నా పుట్టుకే పాపము నా నా రూటే పాపం కాబట్టి ఇలాంటి పాపి అని నన్ను నాకు నీ ప్రత్యక్షత ఇచ్చినావు నా ఎడలో కూడా నీ కరుణా సంపద అనుగ్రహించినావు నన్ను కూడా చచ్చిన నా ఆత్మను తిరిగి బ్రతికించినావు నీ ఐశ్వర్యం కొరకే నీకు వందనాలు ఈరోజు నేను కూడా నేను స్తుతించే భాగ్యం నాకు ఇచ్చినావు ఎందుకని నీకు ఆరాధిస్తున్నా అంటే అది నిజమైన నేను కూడా ఒక దినం నా మహిమలో ప్రవేశిస్తాను ఆ రెంతటి కారణం ఏంటంటే పరిశుద్ధమైన నీ యొక్క రక్తం నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీయం ఆయన పరిశుద్ధుడై నేటికీ ఆయన మన కొరకే సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మనం అందుబట్టి ప్రభుని ఆరాధించినప్పుడు అది ఆరాధన లెక్కలోకి వెళ్తుంది అది మహిమలో ప్రవేశిస్తుంది దేవుని సమ్ముఖంలోకి వెళ్తుంది ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో మన ఆత్మ వికసిస్తుంది ఆ మనకు లేని నెమ్మది వస్తుంది రక్షణ మళ్ళా నూతనత్వంలోకి వస్తుంది రక్షణానందంలో మళ్ళా నూతనత్వం వస్తుంది ప్రభు మాటలు దీవించుగా లేచి వెళ్ళబడుతుంది రక్షణ పాట సంఖ్య మూడు ఐదు ఎనిమిది త్రీ ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఈ పాటలో మొదటి చరణము మూడో చరణం మాత్రం రెండు చరణాలు మాత్రం మొదటి చరణం మూడో చరణం దయచేసి చిన్న రిక్వెస్ట్ అటు ఉన్నటువంటి బ్రదర్స్ అందరి ఇటు వస్తే మంచిది లేటుకు వచ్చే వాళ్ళకి ఆ కార్పెట్స్ ఉంటాయి చూడండి ట్రై చేయండి యూత్ అంతా వచ్చేసేయండి పెద్దవాళ్ళు మాత్రం చూడండి వచ్చేయండి యూత్ వచ్చేయండి అన్న ఎవరైనా హెల్ప్ తీసుకొని పంపించాను అన్న 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 జా రాంబాబు గారు యూత్ అందరి తరమేయండి ఇక్కడికి మొత్తం యూత్ అంతా తరమే ఒక్కరుండదు యూత్ పెద్దవాళ్ళు మాత్రం నలభై ఐదు దాటిన వాళ్ళు అక్కడ ఉండొచ్చు ఫార్టీ ఫైవ్ దాటిన వాళ్ళు అక్కడ పూర్తిగా ఇట్ట జరగండి అని ఇట్లా అన్న ప్లీజ్ దయించండి అన్న క్షమించండి అన్న అన్న ప్లీజ్ అన్న అన్న ఇట్లా పూర్తి కొంచెం జరగండి అన్న ఎవరిని టచ్ చేయకూడదు ఒకరిని తాకూడదు దూరం ఉండాలా కొంచెం దూరం ఉండండి ట్రండి ఇట్లా మోజస్ సిట్రా ట్రీ జర ట్రండ్ పూర్తిగా 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 సిస్టర్స్ ఇట్లా ముందుకు వచ్చేయాలమ్మా అక్కడ ఎవరైనా ఎంగల్స్ ఉంటే ఇట్లా పంపించేయండి ఎవరు ఎంగల్స్ ఉండకూడదు అక్కడ ఎవరైనా హెల్ప్ చేయండి సిస్టర్స్ హెల్ప్ చేయండి వాళ్ళకి జనార్దనాన్ని చెప్పండి మీరు వచ్చేదాకా పాట పాడము అమ్మా అందరు పంపించేయండి అమ్మా గర్ల్స్ ముందుకు వచ్చేయండి కొంచెం కదలండి అమ్మా అన్ని ఉన్నాయి ఉన్నాయబ్బా అన్ని స్టాచ్యూస్ కదలండి కొంచెం రెండమ్మా అమ్మ రెండమ్మా రెండమ్మా రమ్మ రండి 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 పూర్తిగా వచ్చేయండి పాత మందులకు వచ్చేసేయండి కొత్త మందిరం మందరూ వచ్చే ఖాళీ చేసేయండి రచ్చేయండి ఎత్తండి ीना राक्षन्पोगड स्नेहि కముందు ఎవరైతే జనవరిలో జనవరి నెలలో ఆరాధించలేకపోయిన వారికి అవకాశం ఇంతం జనవరి ద మంత్ ఆఫ్ జాన్వరి ఆరాధించలేకపోయిన వారికి అవకాశం ఇది ఈరోజు మొదటి సండే క్లాస్ టీచర్ ఉంటే వారు ఒక్కరు ఆరాధన చేస్తారు టీచర్సు వారి తర్వాత మనం ఆరాధించుకుందాము ఆరాధనలో కళ్ళు తెరవకూడదు ఒక్క ఆదివారం ఒక్కరోజు ఆరాధన ఒక అరగంట సేపు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి లేవకుండా తిరగకుండా బైబిల్ చదవకుండా నిద్రపోకుండా ఎవరైతే సైలెంట్గా ఆత్మలో అందరు ఆరా మనసులో ఇతరులు చేసే ఆరాధన తీసుకోవాలా అది తీసుకొని సంస్కృతిలో ఒక పదం ఉంటుంది స్వాహా అని స్వాహా అంటే అంగీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను ఆరాధన నాది నాది ఆరాధన నీకన్నా కొంచెం ఇంకొంచెం ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఆరాధిస్తారు ఆరాధన అట్లా తీసుకోవాలా నీదిగా తీసుకొని ఆమె నేను చెప్పాలి అది నిజమైన ఆరాధన స్పిరిట్ ఎవరైతే దీన్ని కంట్రోల్ చేసుకుంటారో తిరగకుండా కళ్ళు తిరగకుండా మీరు ఈ వారమంతా దేవుని తన్నిధి అనుభవిస్తారు ఒక్క అరగంట మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఏదో తమాషా ఆషామాసి సమయం కాదు మహాయజ్ఞ ఫలం ఇది చెప్పండి యజ్ఞఫలం గొప్ప యజ్ఞం చేశాడు యేసుప్రో తన దేహాన్నే శిలో మీద యజ్ఞంగా దహించేసాడు ఆ యజ్ఞ ఫలమే ఆరాధన అర్థం చెప్పండి ఆ యజ్ఞ ఫలమే ఆరాధన చాలామంది వ్రతం చేస్తారు చాలా వ్రతాలు ఆ వ్రతం ఫలం తీసుకుని లాస్ట్లో పూజారి ఆ ఫలం ఇస్తాడు ఆ ఫలమే ఆరాధన కానీ ఆరాధన అంత ప్రశస్తి దీనికి మించింది ఇంకోటి లేదు ఆ ఒక అరగంట సేపు నేను నువ్వు కంట్రోల్ చేసుకో నీకు జీవితంలో ఎన్నో మేలు అనుభవిస్తావు ఆరాధించ కళ్ళు మూసుకుందాం ఆరాధించి